మేము చిన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చిన్న ప్రభుత్వం, మేము చిన్నోళ్ళం. మేము రూపాయి తెస్తే మీరేమో పెద్ద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మీరు 4 రూపాయలు దేవాలే తెచ్చి ప్రజల మనసు గెలుచుకోవాలి. మేము 2000 పెన్షన్ ఇస్తే మీరు దానికి ఇంకొక 4000 అదనంగా ఇచ్చి 6000 రూపాయల పెన్షన్ ఇచ్చి భారతదేశంలో పేద ప్రజల మనసు గెలుచుకోవాలి. మేము దళిత బంధు 10 లక్షలు ఇస్తే మీరు ఇంకొక 10 లక్షలు తెచ్చిచ్చి ఆ దళితుల మనసు గెలుచుకోవాలి. అంతేగాని తెల్లారులేస్తే ఇది మాదే అది మాదే అన్ని పనికిమాలిన మాటలు, పనికిమాలిన కోతలు, వీటితోని కడుపు నిండదు. మతం అనే పిచ్చి కడుపు నింపది. దయచేసి మా అన్నలకు తమ్ముళ్లకు కరీంనగర్ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రగతి పథంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దూసుకొని పోతా ఉన్నది. భారతదేశానికి బువ్వబెట్టే మొదటి 4 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నది, మనందరికీ గర్వకారణం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇంకోకాడ ఇంకోకాడ, నార్త్ ఇండియాలో ఎక్కడో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అన్న తెలంగాణ బిడ్డల రక్తం చెమట కూడా అన్న ఇమిడి ఉన్నది. మనం ఇవాళ దేశానికి బువ్వ పెడుతున్నాం తప్ప వాళ్ళు మనకి ఇస్తున్నది ఏమీ లేదు. మనం రూపాయి పన్ను రూపంలో కడితే ఆటాన వాపసు మనకు వస్తున్నది, మిగతా ఆటాన ఎక్కడెక్కడో తిరుగుతున్నది, యూపీలో, బీహార్లో, రాజస్థాన్లో. అందుకే ఇక్కడ ఉన్న తమ్ములందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళు మాట్లాడే మాటలు డొల్ల మాటలు. ఈ బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ నాయకులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు అసమర్థులు. అడ్డిమారి గుడ్డి దెబ్బ, మా కమలాకరణ చేతిలో ఓడిపోయాడు, ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఆనాడు ఏదో గాడుపు కొట్టి అడ్డిమారి గుడ్డి దెబ్బలా ఎంపీ అయి తంత గారెల బుట్టలో పడ్డట్టు పోయాడు పడ్డాడు. ఇక దానికి ఇక ఆగుడు లేదు, నీళ్ళుగుడే నీళ్ళుగుడు తెల్లారలేస్తే. నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా, బాగా మాట్లాడుతున్నావు, బాగా డైలాగులు కొడుతున్నావు, దమ్ముంటే మళ్ళా కరీంనగర్ల గాంగుల కమలాకర్ మీద పోటీ చేయి, పోటీ చేసి గెలిచి చూపెట్టని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. గిన్ని పనులు చేసి పేద ప్రజలకు అండగా నిలబడి తెల్లారులేస్తే ఇక్కడనే అందరి మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు అందరి కడుపులో, మరి ఒక అందరి తల్లో నాలికలాగా, అందరికీ ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అందుబాటులో ఉండే కమలాకర్ గారిని నేను వచ్చేటప్పుడు అడిగిన, అన్న పోయిన 2 సార్లు నీ మెజారిటీ ఎంత? నేను అడిగిన అడిగితే అన్నయ్య చెప్పిండు, మొన్నటిసారి 15000, అది వరకు 32000, ఒకసారి 32 వచ్చింది 2014లో, మొన్న తాప 15 వచ్చిందట. ఈసారి ఖచ్చితంగా కరీంనగర్లో ఒకటే రోజు 1000 కోట్ల అభివృద్ధి పనులు కూడా ప్రారంభించుకున్నాం, తొందరలో పూర్తి చేస్తాం. ఈసారి కమలాకర్ గారిని 100000 ఓట్ల మెజారిటీతో గెలిపించి తిరుగులేని విధంగా శాసనసభకు పంపే దిశగా మీ అందరి తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలస్యంగా వచ్చినందుకు మా అక్కలు చెల్లెళ్ళు మన్నించాలని చెప్పి కూడా కోరుకుంటూ, పేరు పేరున అందరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. కరీంనగర్ అంటే ఇంతేనా సౌండ్? నివాళాల జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఒక నిమిషం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన మరి ఒక జ్ఞాపికను, ఒక జ్ఞాపికను మరి కార్పొరేటర్స్ అందరం కలిసి మంత్రి గారి సమక్షంలో జ్ఞాపికను ప్రజెంట్ చేసిన మంత్రి గారు కోరుతా ఉన్నాను. ఒక నిమిషం ఇది ఒక్క